ఉదయం ఎండ రాత్రి చలిగా ఉండడంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. దీంతో జనాలు జ్వరం జలుబు దగ్గుతో తంటాలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు ఉజృంభిస్తున్నాయి. దాంతో పల్లెలు పట్టణాలు మంచం పడుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్ మలేరియాతో పాటు విష జ్వరాలతో ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 ఏరియా దవాఖానలు, 22 పిహెచ్సిలు, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. అంతేకాకుండా రోగులను దవాఖానకు తరలించి చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 56 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామాల్లో నిత్యం జరిగేవి. అంతేకాకుండా అధికారులు కూడా పరిసరాలను పర్యవేక్షిస్తూ విష జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు చేపట్టేవారు. అయితే కొన్ని రోజుల క్రితం సర్పంచుల పదవీ కాలం ముగిసిపోవడంతో పారిశుద్ధ్య పనులకు బ్రేక్ పడింది. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య వారోత్సవాలు 10 రోజుల పాటు తూతూమంత్రంగా జరిపారు. పరిసరాల పరిశుభ్రత కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులిచ్చేది. ఆ నిధులతో సర్పంచులు పారిశుద్ధ్య పనులు చేయించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొత్తగా నియమించిన కార్యదర్శులకు చెక్ పవర్ ఇవ్వకపోవడంతో నిధుల సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. దాంతో గ్రామాలు పట్టణాలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతున్నది. వైరల్ ఫీవర్స్ రావడంతో ఓపీ ఇన్పేషెంట్ల సంఖ్య మరింత పెరిగింది. ప్రతిరోజు 1500 నుంచి 1700 ఓపీ నమోదవుతున్నట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ అంటున్నారు. ఇన్పేషెంట్లతో బెడ్లు ఫుల్ అయ్యాయని, ప్రస్తుతం బెడ్ల కొరత ఉందని చెబుతున్నారు. విష జ్వరాలను అదుపు చేయకుంటే జిల్లాలో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జ్వర బాధితులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. డాక్టర్లు వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నిజామాబాద్ లో ఇప్పుడు మనకు పోయిన గత నెలలో వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ మలేరియా కేసెస్ కానీ తగ్గుముఖం పట్టినవి. వైరల్ ఫీవర్ కేసెస్ కూడా కాస్త తగ్గుముఖం పట్టింది, కానీ ఓపీ రద్దీ పెరిగింది. తర్వాత ఇప్పుడు కొన్ని గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసెస్ కాస్త ఎక్కువ వస్తున్నవి. పిల్లల ఏజ్ గ్రూప్లో కూడా వైరల్ ఫీవర్స్ కాస్త పోయిన నెల కన్నా తగ్గుముఖం పట్టింది. కానీ ఎప్పుడు అబ్రప్ట్గా పెరుగుతుందో తెలియదు. అందులో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్ ఎట్లంటే ఈ దోమ పగటిపూట కుడుతుంది. ఎప్పుడైతే చిన్నపిల్లలు ఇంట్లో ఆడుకుంటుంటారో, మనం అందరు పని మీద ఉంటే చిన్నపిల్లలకందరికీ పెద్దవాళ్ళ షర్ట్ వేయాల. పెద్దవాళ్ళ షర్ట్ వేస్తే ఏమవుతుంటే ఫ్లీట్స్ మాదిరిగా వస్తుంది. ఫ్లీట్స్ మాదిరిగా వచ్చి దోమ కాళ్ళ మీద చేతుల మీద కుట్టకుండా ఉంటుంది. అదే కాకుండా నిమ్మ నూనెకి సంబంధించింది పూతడాలు కాళ్లకు చేతులకు పూస్తే డెఫినెట్గా దోమ కాటు గురి కాకుండా. దోమలు బాగా ప్రబలటానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన చుట్టుపక్కల పారిశుద్ధ్య లోపం. పారిశుద్ధ్య లోపం అంటే ఏంటంటే వాలున్న చోట నీళ్లు నిలిచి ఉండడం. మన దగ్గర చిన్న చిన్న టెంకెలు కానీ టైర్లు కానీ కుండలు కానీ లేకుండా, ప్లాస్టిక్ ఏవి లేకుండా 3 రోజులకోసారి అవన్నీ బోలేసేస్తే ఆ డెంగ్యూ దోమ ప్రబలడం జరగదు. కాబట్టి చుట్టుపక్కల పారిశుద్ధ్యం పాటిస్తే డెఫినెట్గా డెంగ్యూ వ్యాధి మన చేతిలో కంట్రోల్లో ఉంటుంది. ప్రజలు తప్పనిసరిగా ఆహార తీసుకునేటప్పుడు పారిశుభ్రత పాటించడము, సమూహాలలో తీసుకుంటే వాటర్ జాగ్రత్తలు చూసుకోవడము, ఈ రెండు చేస్తే గ్యాస్ట్రోఎంటెరిటిస్ కూడా రాకుండా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మొక్కుబడిగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించడం కాదు, దోమల నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.